హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పద్మజాని. వెల్కమ్ టు క్రియేటివ్ సిస్టర్స్. ఈ వీడియోలో సీతా సమేత శ్రీరాముల వారి కళ్యాణము మరియు సువర్చలాదేవి సమేత శ్రీ వీరాంజనేయ స్వామి వారి కళ్యాణం తిలకించబోతున్నాము. అంటే రెండు కళ్యాణాలు ఒకే పందిట్లో మనం చూడబోతున్నాము. ఇంకెందుకు ఆలస్యం? కళ్యాణం తిలకించడానికి వెళ్దాం రండి. మనము శ్రీ వీరాంజనేయ స్వామి వారి గుడి ఆవరణంలో అయితే ఉన్నాము. లోపలికి వెళ్ళేటప్పుడు మొదటగా మనకు హోమాలు పూజలు కనిపిస్తాయి. పూర్ణాహుతి అయిన తర్వాత అందరూ నవధాన్యాలు హోమానికి సమర్పించి ప్రదక్షిణాలు చేస్తున్నారు. ముందుగా పూజలో కూర్చున్న జంటలు ప్రదక్షిణాలు పూర్తయ్యాక అక్కడికి వచ్చిన భక్తులు ప్రదక్షిణాలు చేయడం జరిగింది. ఈ పూజా కార్యక్రమం అయిన వెంటనే సీతారాముల వారి సువర్చల ఆంజనేయ స్వామి వారి కళ్యాణం చేయడానికి కళ్యాణానికి రెడీగా కూర్చొని ఉన్నారన్నమాట. మొదటి నుండి మంగళహారతుల వరకు అంతా అంటే 12.5 నిమిషాల్లో చక్కగా చూడడానికి అవకాశాన్ని అయితే కల్పించాను. వీడియోను వదలకుండా లాస్ట్ వరకు చూడండి. నేనైతే మాటలు అయితే ఆపేస్తున్నాను, ఎందుకంటే వేద మంత్రాల మధ్యలో జరిగే కళ్యాణానికి ఇబ్బంది కలగకూడదు కదా. చక్కగా వినండి, చూడండి. ఓకే, ఈ ఛానల్ అంటే క్రియేటివ్ సిస్టర్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి. మధుపర్కారణ మహోర్త సమహార్త అస్తోచ్యంతాను సంకల్పం చెప్పుకొని ఈ యొక్క కళ్యాణ వేదికలు ముందుగా ప్రతిష్ట అంతా కూడా అయిపోయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా జరిపించుకొని ఈ యొక్క యజమానులకు అలాగే ఈ యొక్క ఊరంతా కూడా చక్కగా సస్యశ్యామలంగాను అందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతోటి ఉండాలని చెప్పి రామచంద్రుల వారికి అలాగే సువత్సలానాథుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు ప్రారంభించి కన్యా వలయదే రూపం వినయాది పాత్రదాం అంటూ ఈ యొక్క కన్యావరణం అనేటువంటి కార్యక్రమం అంతా కూడా జరిగిస్తున్నారు. ఈ యొక్క కన్యావరణంలో సాధారణంగా అమ్మాయి యొక్క గుణగణాలను తెలుసుకోవాలని అబ్బాయికి, అలాగే అబ్బాయి యొక్క గుణగణాలన్నింటినీ కూడా తెలుసుకోవాలని చెప్పి అమ్మాయికి ఇలా ఇరువురికి కూడా మనసులో అనేకమైనటువంటి ఆశలంతా కూడా నిండుంటాయి. అలాగా స్వామివారి యొక్క గుణగణాలను
అమ్మవారు తెలుసుకోవాలని, అమ్మవారి యొక్క గుణగణాలను స్వామివారు కూడా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇంటివారి తల్లిదండ్రులు తండ్రి ఏ విధంగా ఆలోచిస్తాడంటే, వచ్చేటువంటి వరుడికి చక్కగా డబ్బుందా, అమ్మాయిని బాగా చూసుకోగలరా, అలాగే అమ్మాయిని ఎప్పుడూ కూడా కంట దడి పెట్టుకోకుండా చూసుకోగలరా, ఇలా అనేక విధాలుగా తండ్రి ఆలోచిస్తూ ఉంటాడట. అలాగే తల్లి తరఫున తల్లి అయితే కనుక ఏ విధంగా ఆలోచిస్తుందంటే, అమ్మాయిని ఆనందంగా చూసుకోగలరా, ఇద్దరు కూడా తగిన ఈడు చూడ, అంతేకాకుండా అమ్మాయిని బయటికి తీసుకువెళ్తూ అమ్మాయిని ఆనందంగా చూసుకోగలడా అని చెప్పేసి ఆ తల్లి అనుకుంటూ ఉంటుంది. అలాగే తండ్రి తరపు బంధువులు కానీ తల్లి తరపు బంధువులు కానీ ఎవరైనా కూడా ఇంటికి వచ్చిన వాళ్ళని బాగా చూసుకుంటారా, బాగా భోజనం పెట్టగలరా, ఇలా అనేకమైనటువంటి ఆలోచనతో వస్తూ ఉంటారట. ఆ విధంగానే కన్యావరణం అనేటువంటి కార్యక్రమం జరిగింది. పూర్వం అయితే కనుక అమ్మాయి ఎవరు మాట్లాడకండి, ఎవరు మాట్లాడకూడదు, ఈ విధంగా కన్యావరణం అనేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పూర్వం వైభవంగా పూర్వం ఏ విధంగా జరిగిందో స్వాముల వారి కళ్యాణం గురించి పూజారి చెప్పిన మాటలు విన్నారు కదా. నేను మొత్తం అయితే వీడియో పెట్టలేకపోయాను, లెంత్ ఎక్కువ అయిపోతుందని. ఇప్పుడైతే మీరు కళ్యాణాన్ని అయితే తిలకించవచ్చు, చూసేయండి. బ్రాహ్మణే వదన్నే నేను సూర్యాన శ్రీరంగే
శ్రీవైకుండ విరక్తాయ స్వామి పుష్కరణే దడయారమానాయ వెంకటేశాయ మంగళం. ఈ వీడియో ఇంతవరకు చూసిన అందరికీ ధన్యవాదాలండి. అందరూ ఆనందించుంటారని, సంతోషపడుంటారని భావిస్తూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ పిక్స్ అన్నీ కూడా మేము అక్కడ ఆ కళ్యాణం టైంలో తీసుకున్న పిక్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, అంటే క్రియేటివ్ సిస్టర్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక బెల్ సింబల్ వస్తుందండి, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వచ్చేస్తాయి. అలానే ఒక లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఆనందిస్తారు. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తారు.